టీమిండియా స్టార్ ప్లేయర్ జస్ప్రీత్ బూమ్రా రెండు వేల పదహారు వన్డే టీ ట్వంటీలో అరంగేట్రం చేశాడు అలాగే రెండు వేల పద్దెనిమిది టెస్టులో అడుగుపెట్టాడు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో టెస్టులో అడుగుపెట్టాడు బూమ్రా వన్డేలో ఇప్పటి వరకు ఎనభై తొమ్మిది మ్యాచ్లు ఆడి మొత్తం నూట నలభై తొమ్మిది వికెట్లు పడగొట్టాడు టీ ట్వంటీలో బూమ్రా డెబ్బై ఆడి ఎనభై తొమ్మిది వికెట్లు తీశాడు ఇది కాకుండా బూమ్రా ముప్పై ఆరు టెస్టు మ్యాచ్ల్లో మొత్తం నూట యాభై తొమ్మిది వికెట్లు పడగొట్టాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్లో జస్పిత్ బుమ్రా సంచలనం సృష్టించాడనే సంగతి మనకు తెలిసిందే ఈ టోర్నీలో మొత్తం పదిహేను వికెట్లు తీశాడు ఫైనల్ మ్యాచ్లో అద్భుతాలు చేసి భారత్కు విజయాన్ని అందించాడు ఫైనల్లో అతనికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు లభించింది జస్పిత్ బుమ్రా టీమిండియాకు ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు చాలా సందర్భాల్లో ఓడిపోయే మ్యాచ్లను కూడా తన అద్భుతమైన బౌలింగ్తో మ్యాచ్లను మలుపు తిప్పేశాడు అయితే జస్పిత్ బుమ్రా మీడియాతో మాట్లాడుతూ జస్పిత్ బుమ్రా టీమిండియాకు ఏ బౌలర్ తయారవుతాడని మీరు అనుకుంటున్నారు అంటూ జర్నలిస్ట్ అడిగారు ఈ ప్రశ్నకు సమాధానంగా జస్పిత్ బుమ్రా మాట్లాడుతూ అందరూ నాకంటే మెరుగ్గా ఉంటారని నేను ఆశిస్తున్నాను మొహమ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్ భూవేష్ ముఖేష్ కుమార్ వీళ్ళంతా ఫ్యూచర్ స్టార్ అవుతారు అంటూ చెప్పుకొచ్చాడు ఈ బౌలర్ చాలా ప్రమాదకరమని నిరూపించగలరు ఈ బౌలర్లందరూ భారతదేశం తరపున ఆకట్టుకుంటారని తెలిపాడు జస్పిత్ బుమ్రా